నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో యువత టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందగోకుల్లో జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి డప్పు చప్పులతో ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం గ్రామ చావిడి వద్ద ముగ్గురు వార్డు మెంబర్లతో సహా 60 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు విశ్వసించడం లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చూసినా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కానీ మన మెదక్ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారని, ఒకవైపు పద్మా దేవేందర్ రెడ్డి మరోవైపు దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఓబీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, శ్యామ్రెడ్డి, నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మెదక్ నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నందగోపుల్ గ్రామానికి ఈ 2 పర్యాయాలు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, అంతకుముందు జడ్పీటీసీ ఉన్నప్పుడు కూడా ఒక రూపాయి పాపాన భోజనం చేస్తారు మాకు. మాకైతే ఏమాత్రం అభివృద్ధి జరగలేదు, మాకు ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా రాలేదు, కనీసం మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేక అక్కడ అంగన్వాడీ బిల్డింగ్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ నడుస్తుంది. ఆ అంగన్వాడీ బిల్డింగ్ ఎవరు కట్టిరయ్యా, ఈ రోడ్లు ఎవరు వేసిరయ్యా అంటే గత ప్రభుత్వాల్లో మా కాంగ్రెస్ పార్టీ టైంలోనే అయినాయి కదా ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఆయన అభివృద్ధి తప్ప ఇవాళ టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటారు, కానీ ఏమాత్రం అభివృద్ధి కింద వచ్చుకోకపోవడం అశోచనీయమిది. ఇంటింటికి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు. మా నస్కల్ గ్రామంలో ఒక నచ్చిన భూములు, నందగోకుల గ్రామంలో ఒక ఇల్లు కట్టిన పాపన పోలేదు, నందగోకుల గ్రామంలో ఒక యువకునికి ఉద్యోగాలు రాలేదు, ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి రాలేదు, 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఒక్కరు కూడా ఒక పెన్షన్ రాలేదు. ఇవన్నీ తప్పులు పెట్టుకొని మా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పుకోవడానికి కనీసం మీకు సిగ్గుందా అని చెప్పి కూడా నేను సమర్ముఖంగా అడుగుతా ఉన్నా. ఇవాళ పక్కనున్న గజ్వెల్లో, పక్కనున్న సిద్దిపేటలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు అవుతాయి. మా నందోకుల గ్రామంలో కానీ మన అస్సలు పాత గ్రామానికి పరిధిలో మీరు ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో మేము సిద్దిపేటలో కానీ ఎర్రవల్లిలో కానీ బొందడికి మన వాసాల మరిలో కడతారు, చల్వడ గ్రామంలో 42 కడతారు, నిజాం రామంపేట గడ్డికోటకు వచ్చారు కదా 300 రూపాయలు అక్కడే కట్టినట్టుంది. ఇదివరకు ఎవరికి ఒక ఇల్లు కూడా ఇచ్చే పాపన పోలేదు మీరు.